Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan and 40 కోట్లు వెనక్కి ఇచ్చేస్తారా? గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సినిమాలకు గుడ్ బై చెప్పారని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఉరుసుపెట్టి అనేక సినిమాలకు సంతకాలు చేసేశారు. వాటిలో ఇప్పటి వరకు ఒక సినిమా రిలీజ్ అవగా మిగతావన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఒక చిక్కొచ్చి పడింది. విషయంలోకి వెళితే 2019 చివరిలో పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ప్రకటించారు. వకీల్ సాబ్తో పాటు హరిహర వీరమల్లు, భవతీయుడు భగత్ సింగ్, సురేంద్రరెడ్డి చిత్రాలు వరుసగా ప్రకటించారు. వీటిలో పవన్ కళ్యాణ్ పూర్తి చేసింది ఒక వకీల్ సాబ్ మాత్రమే. ముందుగా ఒప్పుకున్న హరిహర వీరమల్లు, భవతీయుడు భగత్ కుమార్ చిత్రాలు పక్కన పెట్టి భీమలా నాయక్ పూర్తి చేశారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యాక పవన్ హోల్డ్లో పెట్టారు. ఇక భవతీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లలేదు. భవతీయుడు భగత్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అనుకున్న ప్రకారం ఈ మూవీ మొదలైతే సగానికి పైగా షూటింగ్ పూర్తి కావాల్సింది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో పాటు మధ్యలో భీమలా నాయక్ చేయడం వల్ల ఆలస్యమైంది. సగం షూటింగ్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు పరిస్థితి అర్థం కాకుండా ఉంది. అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయనున్నారు. ఇక భవతీయుడు భగత్ సింగ్ సెట్స్ మీదకి వెళ్లడం జరగని పని అని నిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ ఈ మూవీ కార్యరూపం దాల్చినా కనీసం 2 ఏళ్ల తర్వాతే. ప్రాజెక్టు అనుకున్నప్పుడే మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ కు 40 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారట. అంత పెద్ద మొత్తం పవన్ కళ్యాణ్ దగ్గర ఆగిపోవడం, మరోవైపు సినిమా గందరగోళంలో పడడంతో అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను మైత్రి మూవీ మేకర్స్ కోరుతున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది.